అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, గెస్ ఇట్ అని చెప్పేసి హల్వా వీడియో పెట్టాను కదా, ఒక 16 సెకండ్ల వీడియో అయితే పెట్టాను. అది బాగా ఒక 600 వ్యూస్ దాకా వెళ్ళిందనమాట. అసలు ఏంటి ఆ హల్వా అని చెప్పనేసి చాలామంది మా ఫ్రెండ్స్, మా కోయూట్యూబర్ ఫ్రెండ్స్ అయితే సొరకాయ హల్వానా లేకపోతే మ్యాంగో హల్వానా గుమ్మడికాయ అని చెప్పేసి చాలామంది అడిగారు. అవి ఏమి కాదు అని చెప్పి పాప రిప్లై ఇచ్చారు నేను. ఈరోజు ఏంటంటే ఆ ఏ హల్వా అనేది వీడియో అయితే పెడతానండి. ఈ వీడియోలో నెక్స్ట్ వస్తుంది చూడండి. అది ఏం హల్వా అనేది వచ్చేసి ఈరోజు వీడియోలో చూసేద్దాము. అది ఎందుకు నేను చెప్పానంటే, ఇది కొంతమంది ఈ పండు స్మెల్ అనేది ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ ఈ విధంగా స్వీట్ ఇష్టపడితే మాత్రము అది మనం ఈ విధంగా హల్వా చేసి పెట్టామంటే పోషక విలువలు వస్తాయి, మంచి విటమిన్స్ అనేది వస్తుంది. అది కాక అస్సలు ఆ ఫ్రూట్ స్మెల్లే తెలియదండి వాళ్ళకి, ఇది అనేది తెలియదు. చెప్పకుండా పెట్టేస్తే ఇష్టంగా తినేస్తారు. అది ఏంటనేది అయితే మనం వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ నేనైతే టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది అని చెప్పనేసి. సరేనా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు ఈ ఫ్లేవర్ ఏంటనేది కూడా ఎవరు కనుక్కోలేరు. ఎటువంటి కలర్స్ లేకుండా న్యాచురల్గా చేసిన హల్వా అన్నమాట. చాలా బాగుంది. చెప్పాలండి స్మెల్ అంత నచ్చదు కాబట్టి ఈ విధంగా నేను చేసి పెట్టినట్టయితే ఆటోమేటిక్గా తింటారు. దానికని నేను ఇట్లా చేయడం జరిగిందనమాట. వీడియో అయితే చూసేద్దాం. సరేనా, దాని ప్రిపరేషన్ ఎలా అంటే చూసేద్దాం. వీడియో చూసి, నా వీడియోస్ చాలా ఉన్నాయండి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో వచ్చేసి బొప్పాయికాయ హల్వా చూసేద్దామండి. బొప్పాయికాయ వచ్చేసి నేను అటు పచ్చిది కాదు, అలాగని పండుది కాదు, మీడియంగా ఉండేటువంటి బొప్పాయికాయ అనేది నేను తీసుకున్నాను. అంటే తురుముకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. ఈ విధంగా చక్కగా తురిమి పెట్టేసుకున్నాను బొప్పాయికాయ తీసుకునేసి. అస్సలు ఫ్లేవరే తెలియదండి, బొప్పాయికాయ అనేది తెలియదు. అసలు తింటే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అని నేను బాదం పప్పు, జీడిపప్పు, ద్రాక్ష తీసుకున్నాను. ఇంకా మీకు దోశ గింజలు అట్లాంటి ఇంకేమన్నా సరే డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు అన్నమాట. చక్కెర వచ్చేసి నేను 3/4 గ్లాస్ తీసుకున్నాను. అంటే స్వీట్కి సరిపడా నెయ్యి తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు జీడిపప్పు చూపించిన గిన్నె ఉంది కదా చిన్న కప్పు, ఆ కప్పుతో ఒక 1/2 కప్ నెయ్యి తీసుకున్నాను. అంటే మీకు మెజర్మెంట్ చెప్పాలి కాబట్టి అలా చెప్తున్నాను అనమాట. నేను నార్మల్గా వేసేసాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టింది కదా, కొంచెం గడ్డగట్టింది అనమాట. అది కరిగి ఆ కప్పుకి 1/2 కప్ అవుతుంది తెలియకుండా కూడా. ఈ విధంగా నెయ్యి వేసుకునేసి నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత, కాగిన తర్వాత మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో అందులో వేసేసుకుని ఎర్రదాలుగా వేయించుకోవాలి, దూరగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం ఏదైతే బొప్పాయికాయ తురిమి పెట్టుకున్నామో అది వేసుకోవాలండి. నేను వచ్చేసి కుక్కర్ తీసుకున్నాను, మందపాటి గిన్నె తీసుకోవాలన్నమాట. నేను కుక్కర్ తీసుకున్నాను. మీకు కానీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నట్లయితే మందపాటిది కొంచెం వెడల్పుగా ఉండే బాండీ టైప్ కానివ్వండి, లేదంటే నాన్ స్టిక్ బాండీస్ ఉంటాయి కదా అలాంటిది కానీ తీసుకున్నాంటే మీకు చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. నాకైతే కొంచెం గరిట తిప్పడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చూసారా, కొంచెం ఇరుకిరుగ్గా అనిపించింది అనమాట కుక్కర్ అనేది. అందుకని మీ దగ్గర వెడల్పాటి గిన్నె, మందపాటి గిన్నె ఉంటే తీసుకోవచ్చు. మనకేంటంటే బొప్పాయికాయ పచ్చివాసన మొత్తం పోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ కానివ్వండి, పచ్చివాసన మొత్తం చక్కగా పోయిన తర్వాత మనకి నెయ్యి అనేది తెలుస్తుంది. నెయ్యి బాగా వేసాం కాబట్టి మనకి ఎక్కడ కూడా అడుగంటే అవకాశం ఉండదు. తర్వాత చక్కెర వేసేసాను. చక్కెర అంతా కరిగేసి ఒక మొత్తం మనకి బొప్పాయికాయకి చక్కగా పట్టేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 గంట పైన ప్రాసెస్ అయితే పట్టిందండి. ఎందుకంటే బొప్పాయికాయ పచ్చివాసన పోయిన తర్వాత మనం చక్కెర వేస్తాము, ఆ చక్కెర అంతా మెల్ట్ అయ్యి మనకి ఎప్పుడైతే మనం బాగా మనం ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలి అప్పుడప్పుడు. అలా చేయడం వల్ల చేసిన తర్వాత మనకి నెయ్యి అనేది పైకి తేలాలండి. ఎప్పుడైతే నెయ్యి అనేది మనకి పైకి వస్తుందో అప్పుడు మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టు లెక్క అనమాట. చాలా బాగుందండి, ఒకసారి చేసుకుని తినండి. నేనైతే ఎటువంటి కలర్స్ నేను వేయలేదండి. నేను కలర్స్ అంతా యూజ్ చేయను, కేసరి కానీ దేనికి నేను కలర్స్ అనేది అస్సలు యూజ్ చేయను, అంత మంచిది కాదు కదా. చూసారా నేను ఏ కలర్ బొప్పాయికాయ తీసుకుంటే ఏ కలర్కి వచ్చిందో హల్వా అనేది. అసలు చూస్తే మ్యాంగో హల్వా అనేసి అనుకుంటారండి చూసేవాళ్ళు కూడా, కానీ కాదు, బొప్పాయికాయ హల్వా. ఎలా ఉంది హల్వా అయితే రెడీ అయిపోయింది, సూపర్ టేస్ట్గా ఉందన్నమాట. ఒకసారి మీరు కూడా ఈ ఉగాదికి చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.